విత్ స్టార్ మా పరివారంలోని సంక్రాంతి సంబరాల్లో ఈ రోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు మణికిల్ అండ్ కావ్య. లెట్స్ వెల్కమ్. கள்ளக்கள்ளக்கெல்லாம் வந்துருச்சு இற கட்டி கள்ளக்கு முன்னெல்லாம் நல்லா காட்டு கட்டி ஒல ஒல வையாரல அம்ம குட்டி ரவே நட்டிட்டோ குடிக்காலட்டி கள்ளக்கள்ளக்கெல்லாம் வந்துருச்சு இற கட்டி கள்ளக்கு முன்னெல்லாம் நல்லா காட்டு கட்டி ஒல ஒல வையாரல அம்ம குட்டி ரவே நட்டிட்டோ குடிக்காலட்டி பட்டி 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 இல்லா தொந்தர பெட்டி 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 நூறம் மன்னாக்கா நேரா கட்டானா பட்டிக்கு நலுகை பெட்டி వచ్చేసింది. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు గనుక ఈ జాక్ పాట్ కొడితే వాళ్ళ దగ్గర ఉన్న 50,000 కూడా మీకు వచ్చేస్తుంది. చూద్దాం వస్తుందో లేదో. మరి ఆ జాక్ పాట్ రౌండ్ రౌండ్ నెంబర్ 4 అట్లుంటది మనతోనే. సో అటుపక్క 50,000 తో లీడ్ లో ఉన్నారు కాబట్టి ప్రభాకర్ గారు మీరు లాస్ట్ లో రండి, ముందు ఇటువైపు నుంచి వచ్చేసేయండి మహేష్. Yes, మీకు ఒక చాయిస్ ఉంది. ఇది కూడానా? Yep. Wow. Okay. మీకు వచ్చిన పాట ఫ్రమ్ ద మూవీ పుష్ప, చూపే బంగారమ్మయ్యనే శ్రీవల్లి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తారే, నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తారే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదురే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. కనిపించలాయి సైట్ రే స్పెషల్ కదా, ఇప్పుడే పాడే రా. ఎందుకు రా కొట్టావు, ఎందుకు రా కొట్టావు? అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికీ ఎప్పుడు తల వంచని నేను,
నీ పట్టి చూసేటందుకు తలనే దించాను, తలనే వంచాను. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంతనంలో చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం మాయనే, శివల్లి మాటే మాణిక్య మాయనే. చూపే బంగారం మాయనే, శివల్లి నవ్వే నవరత్న మాయనే. మరి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పట్టింది ప్రభాకర్ గారికి. ప్రభాకర్ గారు, ఆర్ యు రెడీ? వచ్చిన పాట వావ్ ఫ్రమ్ ద మూవీ గుడుంబ శంకర్ చిట్టి నడుము. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలో చూస్తున్నా, కంట పడదు ఇక ఎదురే ముందు గుర్తు పట్టనే లేకుండా చెవిన పడదు ఎవరేమంటుంటే చాలా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా. పడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆనుగులో పదులేమిటో. ఏమి చేసావు? వెతకాలి ఏమి చేసాను, అదే ఫైనలా? అదే ఫైనల్ అంటే కొంచెం అటు ఇటు ఉన్నా ఇవ్వాలి వాళ్ళలాగా. అటు ఇటు ఇవ్వాలి మీరు కూడా. మొత్తం క్లియర్ ఉండాలంటే కుదరదు. రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. అనుమపులు పదునేమిటో తీర్చాలి తప్పు చేసై. నేను ముందే తీసుకున్నాను గ్యారెంటీ అన్నారు. తప్పు చేసైనా, మీరు ఏం చేసైనా అని అన్నారు. చేసైనా ఉంది కదా. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, మీరు కరెక్ట్ చెప్పారు. ఆ మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. ఆ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ 1 పాయింట్ వాళ్ళకి ఇవ్వద్దు, మీరే గెలిచారు. తమ్ముడు ఏం చేస్తున్నాడు అన్న? నీకెలా నేను వర్కౌట్ అన్నా? కాదు శ్రీముఖి గారు, మీరు నాదో తప్పు ఉందని వెతుకుతున్నారు, తప్పు ఉందని తేల్చుతున్నారు, అంటే రెండు ఒకటే, తేల్చడం వెతకడం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు. అంటే ఆమర నిరాహార దీక్ష, వాడు 3 రోజులే భోంచేస్తాడు. మీకు జస్టిస్ కోసం ఒకసారి ప్రభాకర్ గారు ఇక్కడ.